విశాఖ జిల్లా పెందుర్తిలో జరిగిన మహిళపై దాడి కేసులో 8 మందిని అరెస్ట్ చేసినట్లు డీసీపీ రవికుమార్ మూర్తి తెలిపారు. పెందుర్తి నియోజకవర్గంలో ఎన్టీఆర్ హౌసింగ్ స్కీమ్ లో కేటాయించిన స్థలంలో గంగమ్మ అనే మహిళ శంకుస్థాపన పనులు చేపడుతున్న సమయంలో చెలరేగిన వివాదం తారాస్థాయికి చేరడంతో రంగంలోకి దిగిన పోలీసులు 3 కేసులను నమోదు చేసినట్లు తెలిపారు. దాంట్లో 2 ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టి 8 మందిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. ఈ క్రమంలో బాధితులు దుర్గమ్మ 8 మందిపై ఫిర్యాదు చేసినట్లు డీసీపీ వివరించారు. మీకందరికీ తెలుసు, జరిపోతల పాలెం విలేజ్ లో నిన్న మరియు మొన్న కూడా ల్యాండ్ అలాట్మెంట్ కోసం కొంత మధ్య గొడవ జరిగింది. ఇక్కడ ఈ జరిపోతల పాలెం విలేజ్ లో సర్వే నంబర్ 70 సెంట్స్ ల్యాండ్ ఉంది. ఆ ల్యాండ్ ని రీసెంట్ గా ఎన్టీఆర్ హౌసింగ్ స్కీమ్ కింద ఒక 22 మందిని బెనిఫిషియరీస్ ని ఐడెంటిఫై చేసి వాళ్ళకి ప్లాట్స్ కూడా శాంక్షన్ చేయడం జరిగింది. ఈ శాంక్షన్ చేసిన తర్వాత అక్కడ హౌసింగ్ ప్లస్ రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు లెవెల్ కూడా చేసి మార్కింగ్స్ చేసి బెనిఫిషరీస్ కూడా ఇవ్వడం జరిగింది. మొన్న వన్ ఆఫ్ ది బెనిఫిషరీ అక్కడికి వెళ్ళి ఆమె ల్యాండ్ లో తవ్వుకుంటుంటే ఫౌండేషన్ కోసం కొందరు వచ్చి వేరే వాళ్ళకి బెనిఫిషరీస్ లేరు, వాళ్ళు కూడా కావాలనేసి వాళ్ళు ఇది వరకు అక్కడ ఆ ల్యాండ్ లో ఇది వరకు వాళ్ళు ఉండేవారు. సో వాళ్ళకి వాళ్ళ నుండి గవర్నమెంట్ అలాట్ చేసిన ల్యాండ్ని మళ్ళీ రిజ్యూమ్ చేసుకున్నారు. అది తర్వాత సబ్సిక్వెంట్గా ఇక్కడ అలాట్మెంట్ చేయడం జరిగింది. సో దానిపైన వాళ్ళు అడ్డగించడం జరిగింది. ఆ తర్వాత వాళ్ళు ఇరు పార్టీలు కలిసి తహసీల్దార్ గారిని కలవడం జరిగింది. తహసీల్దార్ గారు విఆర్ఓని తర్వాత విఏఓని విలేజ్ పంపించి ఫర్దర్గా ఏమి ప్రాబ్లం లేకుండా ఆ తర్వాత 2-3 డేస్ టైం ఇవ్వండి, నేను సార్ట్అవుట్ చేస్తానని చెప్పడం జరిగింది. జరిగిన తర్వాత మళ్ళీ నిన్న వీరు బెనిఫిషరీస్ ఉన్నారు, వాళ్ళు వెళ్ళి అక్కడ మళ్ళీ ఫౌండేషన్స్ కోసం మట్టి చూస్తుండగా ఈ గంగమ్మ అనే కొందరు వాళ్ళ రిలేషన్స్ వీళ్ళు వెళ్ళేసి వాళ్ళని అడ్డగించడం, అక్కడ వాళ్ళు వీళ్ళు వారి మధ్య ఘర్షణ జరగటం, ప్లస్ తోపులాటలో ఒక దుర్గమ్మ అనే ఆవిడకి కింద పడిపోవడం జరిగింది. దానిపైన వీళ్ళు పోలీస్ స్టేషన్కి వచ్చి కేసెస్ పెట్టారు. మేము 3 కేసెస్ ఈ దీనికి సంబంధించి కట్టున్నాము. 2 కేసెస్ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ కేసెస్ కట్టున్నాము. తర్వాత అందులో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ కేసెస్లో ఉన్న 8 మంది ముద్దాయిలు 7 ముద్దాయిల్ని ఆల్రెడీ మేము పికప్ కూడా చేసాము, వాళ్ళని అరెస్ట్ చూపిస్తున్నాము. ప్లస్ ఇంజరీస్ ఉన్న వారిని హాస్పిటల్ పంపించినాం. సింపుల్ ఇంజరీస్గా మాకు మెడికల్ రిపోర్ట్స్ వచ్చాయి. ఆ తర్వాత అక్కడ మేము పికెట్ కూడా పోస్ట్ చేస్తున్నాము. ఇరు పార్టీస్ మధ్య 107 ప్రొసీడింగ్స్ కూడా తీసుకుంటున్నాము. అండ్ ఈ దీనికి సంబంధించి ఇది ఓన్లీ సమ్ అలాట్మెంట్ ఆఫ్ ల్యాండ్కి సంబంధించిన ఇష్యూ కాబట్టి రెవెన్యూ ఆఫీసర్స్ కూడా తెలియపరుచున్నాము, వారిని ఇంటర్వ్యూ అయ్యి ప్రాబ్లమ్ సాల్వ్ చేయమని. సో ప్రస్తుతం అక్కడ ఎలాంటి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం కూడా లేదు. ఇది ఫస్ట్ ఇన్సిడెంట్, మొన్న చిన్న ఇన్సిడెంట్ జరిగింది. మొన్న చిన్న ఇన్సిడెంట్ అంటే గంగమ్మ అనే లేడీ ఒక బెనిఫిషరీ, వన్ ఆఫ్ ది బెనిఫిషరీ, అక్కడికి వెళ్ళి ఆమెకు ఉన్న ప్లాట్ నెంబర్ 1, ఆ ప్లాట్ నెంబర్ 1లో ఫౌండేషన్ కోసం డిగ్ చేస్తుంటే పక్కన షేక్ ఖాయమ్ అని అక్కమ్మ, ఆమె అక్కమ్మ ఆవిడను వాళ్ళ సిస్టరు, వీళ్ళు వెళ్ళి ఆపటం, తర్వాత వాళ్ళందరూ కూడా కలిసి తహసీల్దార్ దగ్గరికి వెళ్ళటం ఇది జరిగింది.
తర్వాత మళ్ళీ నిన్న అరౌండ్ 1:00 కి ఈ ఇన్సిడెంట్ జరిగింది. ఇప్పుడు ఇప్పుడు రెవెన్యూ ఆఫీషియల్స్ కూడా ఈ విషయంలో మాట్లాడడం జరిగింది. చాలా కాలం క్రితం ఎస్సీసీ అక్కడ గవర్నమెంట్ ల్యాండ్ అసైన్ చేస్తున్నారంట. తర్వాత సబ్సిక్వెంట్ గా సమ్వేర్ ఇన్ 86 అది రెజ్యూమ్ చేసుకొని ఒక బాటింగ్ ప్లాంట్ కూడా స్థలం ఇచ్చారు. ఈ మిగిలిపోయిన స్థలం ఇది 70 సెంట్స్. ఆ 70 సెంట్స్ లో అది ప్రస్తుతం గవర్నమెంట్ ఆధీనంలోనే ఉంది. అండ్ వాళ్ళు ఎన్టీఆర్ హౌసింగ్ స్కీమ్ కింద కొందరు బెనిఫిట్ మడక పార్వతి సాలాపు గంగమ్మ అండ్ మడక రామనాయుడు రంజా దుర్గమ్మ అనే ఆవిడ ఇచ్చిన కేసులో ముద్దాయిల పేర్లు ఆవిడ కంప్లైంట్ లో ఉన్న ముద్దాయిల పేర్లు మడక అపల్రాజు, వడిసల శ్రీను, సాలాపు జోగారావు, రాపర్తి గంగరాజు, మడక పార్వతి, సాలాపు గంగమ్మ, మడక రామునాయుడు. దువాడ అక్కమ్మ అని కంప్లైంట్ ఇచ్చింది. అందులో వినండి, ఆ కంప్లైంట్ ఇవ్వటమే నిన్న ఇచ్చినారు కంప్లైంట్. ఇన్సిడెంట్ 18 జరిగింది, 18 తారీఖు జరిగిన ఇన్సిడెంట్ కి కంప్లైంట్ నిన్న ఇచ్చారు, నిన్న రాత్రి 9 గంటలకు ఇచ్చారు. అందులో మడక అప్పలరాజు, మడక పైడిరాజు, మడక రామునాయుడు, మడక పార్వతి అనే వాళ్ళ పైన కంప్లైంట్ ఇచ్చారు. అదే ఆరు దుర్గమ్మ అన్న, ఆరు దుర్గమ్మ అన్నని ఆవిడ రంజా దుర్గమ్మ. ఇప్పుడు ఇక్కడ 22 మంది బెనిఫిషియరీస్ ని వీళ్ళు వారికి అలా ఐడెంటిఫై చేశారు, అలాట్ చేశారు. సో నౌ ఎవరండి ఇది అబౌట్ 2.5 సెంట్స్ ఎందుకు అన్నారు. సో వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ హౌ మచ్ ఎగ్జాక్ట్ ప్లాట్. ఈచ్ ప్లాట్ ఏమో 30 ఫీట్ బై 24 ఫీట్ అంట, అబౌట్ 80 యార్డ్స్. ఇందులో ఇప్పుడు మీరు చూడాల్సింది ఏంటంటే ఈ బెనిఫిషరీస్ కి ఆ తర్వాత ఆ ల్యాండ్ లో మేము ఉన్నాము ఆల్రెడీ మాకు ఇవ్వాలి మీరు అనేసి రిప్రజెంట్ చేసిన గ్రూప్, ఈ రెండు గ్రూప్స్ కి ప్రాబ్లమ్స్ వచ్చింది. ఈ 7 నెంబర్స్ ఈ బెనిఫిషరీస్, వీరు బెనిఫిషరీస్. రిజర్వేషన్ చేసుకుంటున్నారా? సెకండ్ గ్రూప్ లో కూడా మాకు తెలిసి మా ఇన్వెస్టిగేషన్ ప్రకారం ఓన్లీ ఒక హౌస్ షేక్ అక్కమ్మ అనే ఆమె ఉంటున్నది అక్కడ. ఆమె సైట్ ఆమె వరకు సైట్ ని వాళ్ళు డిస్టర్బ్ చేయలేదు. షేక్ అక్కమ్మ ఈ వాళ్ళ సిస్టర్ దుర్గమ్మ వాళ్ళ రిలేట్. సో వీళ్ళు ఇందులో గొడవ పడుతున్నారు. దుర్గమ్మ వెళ్ళి వీళ్ళు
తవ్వుకుంటే అంటే వీళ్ళ తరఫున వాళ్ళు వెళ్ళి వాళ్ళని అడ్డగించడం జరిగింది. సో రెండు గ్రూప్స్ మధ్య గొడవ జరగడం, తోపులాట జరగడం జరిగింది. లేదు లేదు, ఆమె షీ మ్యారీడ్ ముస్లిం పర్సన్. షేక్ అక్కమ్మ ఉంది కదా, షీ ఈజ్ బేసికలీ ఒరిజినలీ ఎస్సీ బట్ మ్యారీడ్ సమ్ ముస్లిం అని. దుర్గమ్మ ఈజ్ ఎస్సీ, హర్ సిస్టర్ ఈజ్ అక్కమ్మ. అక్కమ్మ అనే ఆమె సిస్టర్ బట్ షీ మ్యారీడ్ సమ్ ముస్లిం పర్సన్. ఓకే, అక్యూజ్ ఇందులో ఎస్సీస్ కాదు.